సహాయంతో వ్యాధి తీవ్రతరం కావడానికి ముందే గుర్తించవచ్చు. సిలికోసిస్ ని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి పరిస్థితి విషమించిన తరువాత రోగి మునుపటిలా కోలుకోవడం అసంభవం. అయితే సిలికోసిస్ అంటే ఏమిటి, అది మనుషులకు ఎలా వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దానివల్ల ప్రమాదం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సిలికోసిస్ అనేది ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా అనే ఖనిజం ఇసుక, మట్టి, ధూళిలో ఉంటుంది. మట్టి, ధూళి వాతావరణంలో పనిచేసే కార్మికులలో ఎక్కువగా కనిపిస్తాయి. సిలికా కణాలు శ్వాస పీల్చడం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటాయి. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరగడంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. తద్వారా రోగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది సిలికోసిస్ అత్యంత తీవ్రమైన దశగా చెబుతారు. అంటే ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. సిలికోసిస్ అనేక ఇతర వ్యాధులను ప్రమాదకరంగా మారుస్తుంది. అంటే క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ లాంటివి రోగికి ఉంటే అవి తీవ్రమవుతాయి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి నిర్దిష్ట పరీక్ష అంటూ లేదు. వైద్యులు దాని లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఎలా అనిపిస్తుంది, ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. వీటి ఆధారంగా దీనిని నిర్ధారిస్తారు. రోగుల్లో నిర్దిష్ట మార్పులు లేదా లక్షణాలు కనిపించవు. రోగికి సంబంధించిన గత వైద్య రికార్డుల సమాచారాన్ని తీసుకుంటారు. ఇది కాకుండా ప్రమాదం విషయంలో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ పరీక్షలు రోగి ఊపిరితిత్తుల పరిస్థితి గురించి తెలియపరుస్తాయి. సిలికోసిస్ వ్యాధికి ఖచ్చితమైన నివారణ లేదు. రోగిని మునుపటిలా నయం చేయలేరు. సిలికోసిస్ లక్షణాలు ఉన్నవారికి ధూమపానం చెయ్యొద్దని వైద్యులు సూచిస్తారు. అత్యవసర పరిస్థితిలో రోగికి ఆక్సిజన్ అందిస్తారు.